లోకాసువార్త ఒకటో అధ్యాయము 34-35 వచనాలు చదివామండి. మరొకసారి చదివి 36-37 వచనం చదువుదాం. 34-37 వరకు చదవరా. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదెలా జరుగుతుందని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్తమ్మ కూడా తన వృద్ధత్య ముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళాను. చాలండి, అక్కడ ఏం చూస్తున్నాము అంటే, ఎప్పుడైతే దూత ఈ మాట చెప్పిద్దో అప్పుడు 37వ వచనం 36వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, 36వ వచనంలో ఏముంది, నీ బంధువు అయిన ఎలిజబెత్ అమ్మ కూడా ఏమై ఉన్నది, ఒకసారి చదవండి కరెక్ట్ గా, 36వ వచనంలో ఏముంది, తను ఏమై ఉన్నది, వృద్ధాప్యమందు వృద్ధాప్యమందు. ఇంగ్లీష్ లో ఉండదు అంటే, ఇంగ్లీష్ లో ఉన్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒకసారి చూడండి 36వ వచనంలో ఏముంది జ్యోతి, ఇంగ్లీష్ లో 136. Elizabeth, your relative is going to have a child in her old age, and she who was said to be unable to conceive is in her 6th month. Unable to conceive అనే దాని కొన్ని వర్సెస్ ఎట్లా ఉండదు అంటే, బ్యార్ అని ఉండిద్ది అంటే గొడ్డు గోతురాలు, పిల్లలు లేనిది. ఏమైంది ఇప్పుడు, 6 నెలలు కలిగిన గర్భవతి అయి ఉన్నది. అది ఏ వయసులో, వృద్ధాప్యంలో. ఎప్పుడన్నారు ఇది, ఎట్లా సాధ్యం అండి? నేను 34వ వచనంలో ఏముంది, మరి ఏమంటుంది దేవదూత తోటి, ఎట్లా సాధ్యము, పురుషుణ్ణి ఎరగనేదాన్ని కదా నేను, ఇది ఎట్లా సాధ్యము అంటే, పురుషుని ఎరిగినా కూడా ముసల ప్రాయం వరకు కూడా పిల్లలు లేని తనుకు ఇప్పుడు పిల్లలు సాధ్యమా? వయసులో మరి ఉన్నప్పుడే పెళ్లి అవ్వటం, పిల్లలు పుడతాం అనేది జరిగేది సహజంగా. అటువంటిది వృద్ధాప్యంలో పిల్లలు పుడతాం అనేది అసాధ్యం. అటువంటిది కూడా అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసేవాడు దేవుడు. అందుకని 37వ వచనంలో ఉంది ఒక మాట, ఏమని 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరార్థకము కానేరదు అని ఆమెతో చెప్పాను. ఇంగ్లీష్ లో ఏమని జ్యోతి, ఫర్ నో వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ ఎవర్ ఫెయిల్. విల్ ఎవర్ ఫెయిల్ బికాజ్ నో వర్డ్ విల్ బి, ఒక చోట ఎట్లా ఉండదు అంటే, బికాజ్ నో వర్డ్ విల్ బి ఇంపాసిబుల్ విత్ గాడ్ అని రాయబడి ఉండేది. అంటే దేవునికి సాధ్యము కానిది ఏది లేదండి. అయితే మనం ఏం చేయాలి, ఆయన నోటి నుంచి వచ్చిన మాటను మనం ఏం చేయాలి, విశ్వసించాలి. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఇంకంతే. లోక మత్తయి సువార్త 19:26. హలో, 19:26 మత్తయి సువార్త 19:26. Jesus looked at them and said, with man this is impossible, but with God all things are possible. ఈ మత్తయి సువార్త 19:26లో ఒక మాట చెప్పబడుతుంది, ఏమని అంటే, ఏమని 19:26, అలాగంటే ఎవడు రక్షణ పొందుతాడు?
వాడు అడుగుదా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. ఎప్పుడు ఒక ధనవంతుడు వచ్చి అంటాడు ఏమని, అయ్యా నీ యొక్క రాజ్యంలో నేను ప్రవేశించాలనుకుంటున్నా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేమి చేయాలి అన్నప్పుడు ఆయన అంటూ, అయ్యా నేను ఇటు వ్యభిచారము చేయట్లేదు, మరి ఇవన్నీ కూడా ఏమీ చేయట్లేదు. దేవుడు అంటాడు, జీ సైడ్ దేవుడు అంటాడు ఏమని అంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు అంటే నేను అవన్నీ చేయట్లేదు, దాంతోపాటు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, అన్ని చేస్తున్నానని చెప్పేసి, అయినను నీకు ఒకటి లోపు అయి ఉన్నది, అది ఏంటి అంటే నువ్వు అన్నిటినీ అమ్మివేసి పేదలకి పంచిచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన ఏమవుతాడు, హృదయంలో నొచ్చుకొని వ్యసనపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు ఏమని అంటే, 23వ వచనంలో యేసు ప్రభు ఏమంటారు, ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటము సూది బెజ్జంలో ఒంటి దూరటము ఎంత అసాధ్యమో అంత అసాధ్యము. ఒంట ఎంత పెద్దది పెద్ద పిన్ని, సూది బెజ్జం నన్ను పొద్దాలు మా అమ్మ పిలుస్తా ఉండేది, ఎందుకని అంత చిన్నదాన కనపడలే కనపడదు. సూది బెజ్జం, ఇప్పుడు సూది బెజ్జం అంటే ఏంటి, పరలోక రాజ్యం. ఒంటి వ్యక్తి మనం, ఎందుకంటే ఒంటి అనేది అశుద్ధమైనది, అప్రశుద్ధమైనది. అప్రశుద్ధమైనది ఎవరో కాదు, నరుడే. ఎందుకంటే తన మనసు తన తలంపు ఆలోచన అన్ని కూడా అప్రశుద్ధంతో ఉండిద్ది. అయితే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఏమవ్వాలి, సున్నా అయిపోవాలి. సున్నా అంటే నేను అనే వ్యక్తి కనపడకూడదు, అర్థమైంది పిన్ని, నేను అనే వ్యక్తి కనపడకూడదు. మనం ఇక్కడ ఏం చెప్తా ఉంటాం, పలానా ఎవరు, నేను ఎవరినో తెలుసా నీకు, నేను ఎవరిని, నేను ఎవరిని అంటే నేను బాగా చదువుకున్న వాడిని, లేదా బాగా డబ్బు ఉన్నవాడిని, నా పొలం చాలా పెద్దది, నేను గొప్పవాడిని. అందుకని ప్రభువారు అంటారు, నన్ను వెంబడించాలనుకో, ఎవరి సిలువను వారు ఎత్తుకోవటమే కాదు, వారిని వారు ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి, కంప్లీట్లీ తగ్గించుకోవటం. ఇప్పుడు మన దగ్గర పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు రిటైర్ అనగానే వాడు వస్తాడు, అవునా కదా. ఇప్పుడు బుడ్డది, ఇప్పుడు ఎవడున్నాడు బుడ్డవాడు, లిల్లీ అంటే లిల్లీ పెద్ద అయినట్టుగా ఉందేమో, లిల్లీ పెద్ద ఇంకేమో నాకు తెలియదు, కానీ ఇంకా లిల్లీ కన్నా ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు ఉన్నాడు కదా, ఏ ప్రభు పాపిగాడు పిల్లలు, ఆ బుడ్డవాడు కొంచెం రిటైర్ అనగానే వాడు వస్తాడు. ఎందుకంటే ఆడికి ఇంకేం తెలియదు, ఇటు రారా అంటే ఏంటి, నన్ను గౌరవించి నువ్వు పిలవట్లేదు ఏంటి అంటాడా, అన్నాడు నేను నీకు ఏంటి రానా నేను అని అంటాడా, అన్నాడు. వాడు నువ్వు తిట్టినా అన్నా కూడా వెళ్ళిపోతాడు, ఎడుతాడు లేకపోతే నవ్వుతాడు, ఏదైనా సరే. ఎందుకని, అందుకని దేవుడు ఏం చేస్తా అంటే చిన్నపిల్లలను తెచ్చి మధ్యలో పెట్టి ఈ పిల్లల వల్ల అవుతాయనే మీరు వెళ్ళగలుగుతారు అంటాడు. అంటే పిల్లలు మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో అంత అయిపోవాలి. అయితే ఇది ఎవరి వల్ల సాధ్యము, మనిషి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే పెద్దోడు అయిన వచ్చినోడు ఎట్లా అవుతాడు, అదే పిన్ని, పెద్దగా పెద్ద పెద్ద స్థాయిలో వేసుకున్నవాడు చిన్నోడు ఎట్లా అవుతాడు. మానవుల వల్ల ఇది సాధ్యము కాదు, ఎవరిని వారు తగ్గించుకోలేరు, ఎవరిని వారు చిన్న పిల్లగా మారటం అసాధ్యము. ఎక్కడో చోట అదే ఇత్తు చచ్చిన నీదే అంటారు కదా, చింత చచ్చిన పూలుపు చావునట్టుగా మనలో కూడా అది ఉండిద్ది. అయితే ఇది ఎవరి వల్ల సాధ్యం తెలుసా, అదే అక్కడ రాయబడింది. అయితే ఎవరు వెళ్తారయ్యా అని అంటారు శిష్యులు. అయితే ధనవంతులు ఎవరు వెళ్ళరా అంటే, ఇది మానవుల వల్ల మాత్రం సాధ్యం కాదు, ఎందుకంటే వారి హృదయం అంతా కూడా డబ్బుతో నిండిపోయింది. ఆ డబ్బుతో నిండిపోయిన వాడు దేవుని రాజ్యాన్ని అట్టా ప్రవేశిస్తాడు, డబ్బు కొరకు నరహత్య చేస్తాడు, వ్యభిచరిస్తాడు. డబ్బు ఒక వ్యక్తిని మార్చేసిద్ది, అహంకారంతో మాట్లాడతారు డబ్బున్నవాడు, కళ్ళు కన్ను మిన్న కనపడదు డబ్బున్నవాడికి. డబ్బు ఉన్నవాడికి ఒక ఒక దాంట్లో స్థాయిలో ఒక మాయలో బతుకుతా ఉంటాడు. చూడండి, డబ్బున్నవాడి దగ్గర మాట్లాడే విధానము అదే మన కింద పనిచేసే వాళ్ళతో మనం మాట్లాడే విధానం, ఎంత వ్యత్యాసం ఉండిద్దో కదా. ఎందుకంటే డబ్బున్నవాడి దగ్గర ఒకలాంటి సువాసన ఉండిద్ది. ఎటువంటి సువాసన, డబ్బు అనే సువాసన. డబ్బున్నవాడి ఇంటికి వెళ్ళినప్పుడు మనం చూసే విధానము, ఒక పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు చూసే విధానం,
నిజమే, డబ్బు అనేది వ్యక్తిని పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్టుగా ఉంచదు. అయితే ఇది ఎవరి వల్ల సాధ్యము? డబ్బున్నా డబ్బు లేని వాడుగా మార్చేవాడు ఎవరు అంటే దేవుడు. మనస్తత్వాలను మొత్తాన్ని మార్చేస్తాడు దేవుడు. పౌలు లాంటి వ్యక్తిని ఏం చేస్తాడు తెలుసండి? చిన్నవాడిగా మార్చాడు. పౌలు, సౌలు అంటే పెద్దవాడు, సౌలు అంటే చాలా పెద్దవాడు. కానీ ఆ సౌలు ఏం చేశాడు దేవుడు? చాలా చిన్నవాడుగా మార్చాడు. ఎంత చిన్నవాడు అంటే సూది బెజ్జంలో దూరే అంతగా. ఇందాక చెప్పినట్టుగా ఒంటి పెద్దది, సూది బెజ్జం చిన్నది. మరి దీంట్లో వెళ్ళాలి అంటే సూది బెజ్జం పెద్దదవ్వదు, ఒంటే చిన్నది అయిపోదు. ఇది మనుషుల వల్ల సాధ్యం కాదు. ఈ వాక్యాన్ని చదివే కొద్ది ఏమైంది అంటే పిన్ని, ఈ వాక్యం అంతా మాట్లాడుతూ ఉండిద్ది. ఉదాహరణకి కోపం వచ్చింది. ఒక్కోసారి నేను నిజం చెప్తున్నాను, ఆ మీ యొక్క పొలం విషయంలో నాకు ఎంత కోపం ఉందంటే, నేను డబ్బు చాలా పెట్టానమ్మా మీ పొలం గురించి తెలుసా పిన్ని? నేను వచ్చినాక డబ్బులు ఎంత పెట్టానో తెలుసా? దానికి పెట్టిన టైం వాక్యం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? వాక్యానికి నేను లోబడాలా? ఆ కోపాలతో వాళ్ళు చేసినట్టు ఏం చేయాలా? వింటనామా పిన్ని? అంతవరకు తెలుసుకోండి, చెయ్యాలి అంటే వాక్యం అడ్డపడతా ఉండిద్ది. ఏ పని చేయాలన్నా ఏమొచ్చింది తెలుసా? వాక్యం. వాక్యం ఏం చేసిద్ది అంటే కాదు అనగానే ఏం చేస్తాం? వాక్యానికి లోబడిపోతాం. కోపం ఉన్నా వాళ్ళు ఎదురు తిరిగినా మౌనంగా ఉండటం నేర్పిద్ది. ఎందుకంటే వాక్యము స్వయాన దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? మనకి అసాధ్యము దేవుడు సాధ్యం. దేవుడు మనతో మాట్లాడుతాడు. రోమేలు 4:21 కూడా అదే రాబడి ఉండిద్ది. ఏమని రోమేలు 4:21 ఏమని ఉండిద్దండి? దేవుడు ఏదైతే వాగ్దానము చేశానో అది నెరవేర్చేవాడు ఆయన అని రాయబడి ఉండిద్ది. వాట్ హీ హాడ్ ప్రామిస్డ్ హీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇట్. హీ విల్ ఫుల్లీ పర్సూడ్ ఇట్. నిజంగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, తన బిడ్డల్ని నేను ఏం మహిమపరుస్తానని, అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. అంటే దీని అన్నిట్లో కూడా మనం ఏం చూసాము? నరులకి, మనుషులకి ఇది సాధ్యము కానిది. దేవుడు ఏమంటున్నాడు? దేవునికి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని, ఆయన సమర్థుడని రూఢిగా విశ్వసించు. నీతిమంతులుగా, అక్కడ ఆయన నీతిమంతులుగా మారుస్తాడు అంతే. ఆయన వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన నోటి నుంచి వచ్చిన మాట సత్యము, మిగతా అదంతా వాస్తవం కాదు. పిన్ని వింటున్నావా వాక్యం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మోషే బాగా చదువుకున్నవాడు, జ్ఞాని. ఆ మోషే వచ్చి ఏమంటాడంటే, అయ్యా ఈ అరణ్యంలో నీళ్లు దొరకట్లేదు, జనాలందరూ కూడా వచ్చి నా మీద గొడవ చేస్తున్నారు, వారికి నీళ్ళని ఎట్లా ఇవ్వాలి, వాళ్ళు అడుగుతుంది నీళ్ళు ఎట్లా ఇవ్వాలి అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు పిన్ని? బండ మీద ముత్తన్నాడు. నువ్వు నిజం చెప్పు, బండ మీద, బండలో నుంచి నీళ్లు వస్తాయా? రావు. నువ్వు నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండ మీద కొట్టు అంటాడు. అనగానే నీళ్ళు జలం వచ్చింది. మోషే చదువుకున్నాడు కదా, చదువుకున్నాడు, జ్ఞానవంతుడు కదా, తనకు తెలుసు కదా బండలో రావని. తను వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఏంటి ప్రభువా నువ్వు అనేది ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, బండ్లో నుంచి నీళ్ళు అట్లా వస్తాయ్యా, బోర్ ఏమంటే బోర్లో, లేకపోతే తవ్వుకోమంటే తవ్వుకుంటే నీళ్లు వస్తాయి అని చెప్పు. ఎక్కడ పలానా ప్రాంతం అని చెప్తే ఆ పలానా ప్రాంతంలో తవ్వుకుంటాం నీళ్లు వస్తాయి. అది వదిలిపెట్టి నువ్వేమంటున్నావు బండును కొట్టంటున్నావు, బండ్లో నుంచి నీళ్లు ఎట్లా వస్తాయి అని అన్నాడా? ఆయన నోటి నుంచి వచ్చిన మాట నిజంగా నీళ్ళు అయితే రావు. నిజం అది, బండలో నుంచి నీళ్లు రావు, అది నిజం. కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాట కాబట్టి అది నిజం కాదు. నిజం కన్నా గొప్పది అదేంటి? సత్యము. నిజం ఏం చెప్తుంది అంటే అది కాదు అని చెప్తుంది. కానీ దానికన్నా మించింది ఏంటి? దేవుని మాట. ఆయన నోటి నుంచి వచ్చింది ఏమని? నీళ్ళు వస్తాయి అంతే, అంతే. ఇవాళ మనం నమ్మాల్సినట్లాగే, ఉదాహరణకి చాలా మంది చుట్టుపక్కల
నేను ఉదాహరణకి రేవళ్ళు వెళ్ళాను కదమ్మా, రేవళ్ళలో ఇదే విషయం చెప్తాను, నీళ్ళు విషయమే. ఆ చుట్టుపక్కల అంతా కూడా ఈ వీళ్ళు బోర్ వేసారు చూసారా, ప్రగతి వాళ్ళ ఇంటి దగ్గర బోర్ వేయటానికి. ఆ చుట్టుపక్కల అందరూ బోర్లు వేసుకున్నారంట, 120 అడుగులు వేసినా కూడా వాళ్ళకి నీళ్లు పడలేదంట. అయ్యా ఎంత దూరం వచ్చింది, మరి ఇక్కడ బోర్ పడిద్దో లేదో పడిద్దో లేదో అని చెప్పేసి అందరూ అంటున్నప్పుడు, వాళ్ళందరూ కొబ్బరికాయలు అనేది వేస్తే వద్దండి అది అవసరం లేదు మేము కొబ్బరికాయలు కొట్టం అని ప్రార్థన నాతోటి చేపించారు. చేసినప్పుడు ఖచ్చితంగా పడిద్ది అని చెప్పేసి అన్నాం. నిజంగా ఎన్ని అడుగులు పడింది తెలుసా? 30 అడుగులు. ఇంకా ఎక్స్ట్రాగా 60 కొట్టించారు. అంటే ఆ చుట్టుపక్క ప్రాంతాల 120 పైన కొట్టినా కూడా రాట్లా. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఎంత గొప్ప చెప్పాలంటే, సాక్ష్యం చెప్పాలంటే చెప్పి, ఆ ఊర్లో మా పెళ్లి తర్వాత 6 రోజుల్లో వాడు పెళ్లి అనమాట, 8 రోజుల్లో ఆ అబ్బాయిది పెళ్లి, వాళ్ళ తమ్ముడిది. ఆ పెళ్లి రోజు ముందు, రోజు ముందు వరకు కూడా వర్షం, ఫుల్ వర్షం. మా పెళ్లి తర్వాత నుంచి వర్షాలు మొదలైనవి. అబ్బాయి పెళ్లికి, పెళ్లి రోజు ముందు ఉదయం కూడా వర్షం అట్లా పడుతుంది. అబ్బాయికి ఏమో, ఎందుకంటే జనాలు వస్తున్నారు, చుట్టుపక్కల అందరూ వస్తారు, వీళ్ళు బంధువులు, మగ ఇంట్లో మగపిల్లాడు పెళ్లి అని టెన్షన్ పడుతున్నప్పుడు తను నేను ఓదార్చడానికి బలపరచడానికి నేనేం చెప్పానంటే, ఏం పడదయ్యా నువ్వు భయపడద్దు, దేవుని మీద విశ్వసించు అని చెప్పేసి చెప్పాను. కానీ నా హృదయంలో అయితే ఇంకా కొట్టుకుంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ నన్ను దేని మీద ఆధారపడి ఉన్నారంటే, బ్రాయిష్ అనే అంటే మా బావగారు దేవుని మీద మాత్రం ఆధారపడతాడు, వాక్యం మీద ఆధారపడతాడు. వాళ్ళు నన్ను విశ్వసించారు, నమ్ముతా ఉంటారు, నువ్వు ప్రార్థన చేయ బావా, ప్రతిదానికి నాకే ఫోన్ చేస్తారు, నాతో ప్రేయర్ చేయించుకుంటారు. అటువంటి అప్పుడు ప్రభా మరి నిజంగా వీళ్ళందరూ నన్ను అంటున్నారు, నువ్వు ఉన్నావని ఒకసారి ప్రజెన్స్ చూపించు, దాని ద్వారా వాళ్ళు విశ్వసిస్తారని కాదు నేను బలపరచబడతాను అని పైకి వెళ్ళి, డాబా పైకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను. పెన్ని వర్షం పడుతుంది, ఆకాశం వైపు చూసి, ప్రభా నీవిచ్చిన ఆజ్ఞ చెప్పున ఆకాశంలో ఉన్న మేఘాన్ని గద్దిస్తున్నావు ఆగిపో అని చెప్పేసాను. ఏమేమి తెలుసా పిన్ని, అన్న 5 నిమిషాలు ఆగిపోయింది, ఎండ మొదలైంది. ఇదేమంటావు? ఇట్లాంటివి చాలా ఉంది. మనము మనం బలహీనమే, కానీ ఎవరిని మీద ఆధారపడ్డాము? ఆయన బలవంతుడైన దేవుడు, బలవంతుడి మీద ఆధారపడు. ఆయన నోటి మాట చాలు. ఒక వ్యక్తి అంటాడు, ఒక అధికారి వచ్చి, జైలు అధికారి ఏమంటాడంటే, అయ్యా మా నా ఒక దాసుడు, నా ఇంట్లో ఉన్న దాసుడు ఒంట్లో బాగలే తనకి, అయితే ఆ దాసుడికి స్వస్థత పొందుతానని చెప్పేసి ఒక్క మాట చెప్పు, నువ్వు రావద్దు నా ఇంటికి, ఎందుకంటే నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాను, నీ మాట చాలు. ప్రభువార్ అంటాడు, ఇటువంటి విశ్వాసం ఎవరికి లేదయ్యా అంటాడు. ఇస్తాను మాటలో ఎంత బలం ఉందో తెలుసా? అక్కడ ఏంటి, తను తను ఇంకా పురుషుణ్ణి కూడలేదు. ఎవరు? మరియమ్మ. పిల్లలు ఎట్లా సాధ్యం? మీరు ఆలోచించండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. అక్కడ భర్త భార్యలు కలిసి కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వారికేం పిల్లలు లేరు. వారికి పిల్లల్ని ఇచ్చాడు మోస్త ప్రాయంలో. అసలు పురుషుడే కూడా నా ఈయన కూడా పిల్లని ఇచ్చారు. పిల్లడు ఈ రెండిట్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే, మనం భౌతికంగా నేత్రాలతో చూడకూడదు, మనం ఎట్లా చూడాలంటే వాక్యం ఏం చెప్తుందో అదే సత్యం, అదే నిజం, మిగతా అదంతా అబద్ధం. దేవా నీకు 4 స్తోత్రాలు దేవా. దృశ్యమైనవి అది అనిత్యములు, అది వాస్తవం కాదు దేవా. నిజమైన సత్యము అది నీ మాట, నీ మాట మీద మాత్రమే మేము ఆధారపడుతూ వెళ్ళే వాళ్ళే విశ్వాసులై ఉన్నారు. విశ్వాసులు అంటే గుడ్డి నమ్మకం, నా దేవుడు ఈ మాట చెప్పాడు, ఇది ఆయన చేస్తాడు అంతే. దేవా నువ్వు చెప్పిన మాటకి మేము లోబడుతూ మేము ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం చేస్తారని మనుషులు కల్పించుకున్న దేవో తండ్రి, ఈ భౌతిక సంబంధమైన విషయాల వైపు మా మనసులు పెట్టక నీ వాక్యమే మాకు ఆధారంగా ఉండుట్టు ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యేసయ్య, దయగల తండ్రి, దయాలు కరుణ గల తండ్రి, కరుణామయ గొప్ప జనుడు నా తండ్రి,
యేసయ్య ఈ సాయంత్రం నా తండ్రి మేమందరం కూడి నిన్ను సూచించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు నా తండ్రి. యేసయ్య నా తండ్రి నీ వాక్యం మా హృదయాలు పలింపు చేయి నా తండ్రి. అవును నా తండ్రి, మరి మా తల్లి ఇది ఎట్ట సాధ్యం అన్నది నా తండ్రి, కానీ పరిశుద్ధ ఆత్మ నన్ను గర్భం ధరించి కుమారుని గంటవని అన్న నా తండ్రి, కానీ నిన్ను నమ్మిందాము నా తండ్రి గొప్ప దేవుడు, ఆ గర్భం ఎంచుకుందాము నా తండ్రి. ఏసయ్య దయగల తండ్రి దయాలుడి, అవును నా తండ్రి మమ్మల్ని అందరినీ రెక్కల కింద కాపాడినా తండ్రి. ఏసయ్య నిజమే నా తండ్రి, నీకు సాక్ష్యం చెప్పడానికి ఎన్నో గొప్ప ఉండేది నా తండ్రి, గొప్ప దేవుడి నా తండ్రి. మోసా మరి మంచినీళ్ళు లేవు అయ్యా, వీళ్ళందరూ నన్ను సతాయిస్తున్నారు అని గొడవ పెట్టినప్పుడు నీ చేతిలో కర్ర తీసుకొని బండ మీద కొట్టమన్నప్పుడు నా తండ్రి బండ మీద నీళ్ళు వస్తాయి, ఎక్కడన్నా ఇటు జరిగేదేనా అసలు, కానీ నువ్వు మాట చాలు నా తండ్రి, నువ్వు సెలవిస్తే సార్ అది ఎంతదైనా కానీ నా తండ్రి ఇట్టైనా అయిపోతా ఉంటారు నా తండ్రి. గొప్ప దేవుడు నీ మాటే శాసన నా తండ్రి, ఏసయ్యా నా తండ్రి, అవును నా తండ్రి. ఉద్దాంతిగా నా తండ్రి ముసలితనంలో ఆమె బిడ్డని సమన్ అప్పుడు దాకా ఆమె గొడ్రాలని అనుకునే ఉంటా ఉండే ఉంటారు జనం అందరు నా తండ్రి. అయ్యా నా తండ్రి నువ్వు మరి ముసలితనంలో ఆమె బిడ్డని ఇచ్చావు నా తండ్రి, అలాగే నా తండ్రి అబ్రహం కూడా నా తండ్రి ముసలితనాన్ని నా తండ్రి అయ్యా ఆయన్ని విశ్వాసం ఇచ్చావు నా తండ్రి. ఇది సాధ్యమేనని వాళ్ళు నవ్వుకున్నారు, కానీ నీకు సాధ్యం అవ్వండి ఏది లేదు, నీకు ఏదైనా అసాధ్యం అయ్యేది ఏది లేదు, సాధ్యమే నా తండ్రి. ఉండలేనట్టు లేని ఉన్నట్టు చేసి గొప్ప దేవుడు యుద్ధం యహోవాది అన్నావు నా తండ్రి, యుద్ధంలో నువ్వు ముందుంటావు నా తండ్రి గొప్ప దేవుడు. యేసయ్య నా తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నాను నా తండ్రి, నీ బిడ్డలందరిని కాచి కాపాడు నా తండ్రి, తూర్పు నాళ్ళ ఉన్నావు నా తండ్రి. అయ్యా వాక్యం అనే ఇతన మా హృదయాలు పలింపు చేయి నా తండ్రి. యేసయ్య నీ పాదాలు పట్టుకుంటున్నాను నా తండ్రి, కనికరించి కాపాడు అయ్యా. నా కందుష్టి లోకం మీద మీ కుటుంబాల మీద ఉంటుంది అన్నావు నా తండ్రి, అయ్యా నీ కందుష్టి మా కుటుంబాల మీద లోకం మీద ఉంచున్నా తండ్రి, బిడ్డల మీద కూడా ఉంచున్నా తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నా యేసయ్య, కనికరించి కాపాడినా తండ్రి. యేసయ్య గొప్ప దేవుడు నా తండ్రి, మేము నీ వైపే చూసాడు చేయతండి, లోకం వైపు చూడకుండా నా తండ్రి. అయ్యా మేము ఎక్కడ తప్పిపోతున్నాం ఎక్కడ ఆగిపోతున్నాం క్షమించున్నా తండ్రి. అయ్యా నీ పాదాలు పట్టుకుని బతుకున్నానుకుంటున్నాను నా తండ్రి. దావీదు గారు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఆయన ఇంటికి దేశానికి మండసను వస్తానని ఎంతో గొప్పగా ఆయన సంతోషంగా బట్టలు కూడా ఒంటి మీద పడేట్టుగా కింద పడిపోయేట్టుగా ఆయన ఎగురుకుంటుంది, పెళ్ళని చూసి కిటికీలో కూడా చూసి తప్పుగా అనుకున్నాను కామ ఆ గర్భం మూసివేసిన దేవుడు నా తండ్రి గొప్ప తండ్రి, హృదయ రాక్ష ఎరిగిన దేవుడే నా తండ్రి, గొప్ప దేవుడే నా తండ్రి. ఏసయ్య నీ పాదాలు పట్టుకుంటున్నాను నా తండ్రి, హాస్పిటల్ ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు కాపాడినా తండ్రి, అయ్యా వైద్యుడికే వైద్యుడు పరమ వైద్యుడు నా తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నా అయ్యా. పాప ఇప్పుడు నా తండ్రి డ్యూటీకి పోతాను, బిడగ తోడు నేను కానీ కాపాడినా తండ్రి, ఏసయ్య నీ పాదాలు పట్టుకుంటున్నాను నా తండ్రి, కనికరించి కాపాడినా తండ్రి. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ కోడి తన పిల్లల్ని రెక్కల కింద రాసుకున్నట్టు మమ్మల్ని అందరినీ కుటుంబాలని బిడ్డల్ని లోకాన్ని మొత్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటా మా ప్రభు ఏసయ్య, చిన్న పాత్ర నీ పాదాలు సన్ని చేర్చుకుందామని ఇంకా మాకు తెలియని మర్మాలు ఎక్కువగా చెప్పాట బిడ్డను వాడుకుంటామని ఆ బిడ్డకు కూడా ఆయురారోగ్యం ఇచ్చిన తండ్రి, కుటుంబాన్ని ఆదరించి కాపాడిన తండ్రి, ఆయా గర్భాలం కూడా ఈయన తండ్రి. ఆయా గర్భాలం లేని వాళ్ళు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఆయా నీ పాదాలు పట్టుకుంటున్నాను నా తండ్రి. ఆయా ఆ లక్ష్యం కోడలు కూడా నా తండ్రి, 3 సార్లు గర్భం వచ్చి కూడా నా తండ్రి నిలవకుండా పోయింది ఆ బిడ్డను కూడా, నీకు విశ్వాసం రాలేదు నా తండ్రి, ఆ బిడ్డను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆ బిడ్డను ప్రేమగా చూసేట్టు చేస్తండి, ఏసయ్య నీ పాదాలు పట్టుకుని ఈ చిన్న పాత్ర నీ పాదాలు సన్ని చేర్చుకుంటామని మా ప్రభు అని ఏసయ్య ద్వారా ఏడుకుంటున్నాను తండ్రి. ఆమె గొప్ప ధన్యత బట్టి నీకే వందనాలు ప్రభా, నిన్ను స్తుతించటకు నిన్ను ఆరాధించటకు ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి నీకే వందనాలు ప్రభావం సాధ్యం లేదు ప్రభా, నీకు సాధ్యం లేదు లేదు ప్రభా, ఐదుగోటాన్ని సెలవిచ్చిన దేవుడు ప్రభా, మీ ప్రెషస్ ప్రామిసెస్ అన్ని కూడా ప్రభా మీరు మాట ఇచ్చిన దేవుడు ప్రభా, నెరవేర్చే దేవుడు ప్రభా, ఐదుగోటాన్ని మాట్లాడిన మాట బట్టి నీకే వందనాలు ప్రభా, ఐదుగోటాన్ని మా చేతుల్లో పెట్టినాం ప్రభా,
నీకు భద్రపరిచి కాశ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అదేవిధంగా ప్రభు వాక్యం చెప్తున్న బిడ్డని ఇంకా బలపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభా అనేక ఆయా మిస్టరీస్ ని రివీల్ చేయటానికి నీ బిడ్డను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు పునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి కల దేవ వందనాలు చెల్లిస్తున్నాం. అక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఇందులో వారి మధ్య వచ్చి ఉంటానని చెప్పిన దేవుడు నువ్వు నోరు తెరిస్తే నేను నింపుతానన్న దేవుడు, నమ్మదగిన దేవుడు, కృపగల దేవ. సాయంకాల సమయంలో నాయన మరి నీ నామాన్ని స్తుతించి ఘనపరచుటకు నీవు సాధ్యమైనంత వరకు కూడా నా తండ్రి నేను సమస్తము జరిగింప చేసే సృష్టికర్తవు, శక్తిమంతుడవు, పరిశుద్ధుడవు. అవును నాయన, వారు నాయన వృద్ధప్యము వరకు కూడా నా తండ్రి పని పెట్టుకొని ఉన్న ఆ సంతానం కొరకు మరి ఎలిజబెత్ కు నా తండ్రి చక్కర్యకు నాయన సంతానం లేనప్పుడు నా తండ్రి గుడ్రాలనబడిన ఆ యొక్క ఎలిజబెత్ నాయన మరి వృద్ధప్యమందు మరి సంతానాన్ని ఇచ్చుటకు మీరు నిశ్చయించుకున్నారు. మరి పురుషుణ్ణి ఎరగనటువంటి మరియకు మరి నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మరి నాయన కుమార్ని అనుగ్రహించుటకు పరిశుద్ధతతో కలిగిన ఆమె కుమార్ని కనుటకు మీరు నాయన ఆశ్చర్యకరంగా ఆమె గర్భాన్ని తెరిసి ఆమెకు నాయన పరిశుద్ధ శక్తితో నాయన ఆమెను నింపబడి ఉన్నారు. నా తండ్రి నువ్వు ఏదైనా చేయగల సమర్థవంతుడు నిజమే ప్రభు. రాయి నుండి నీరు వచ్చిద్దా అంటే అసాధ్యము, కానీ నీ నోటి మాటలో ఉన్నటువంటి సత్యము నెరవేరుద్ది. కాబట్టి నోటి మాటతో చెప్పిన మాటకు ఆ రాయి నుండి ఉబికి నీరు వచ్చినాయన నీ మాట ఎంత సత్యమైనది ప్రభు, శక్తి గలదు ప్రభు. కనుకనే ఈ సాయంకాల సమయంలో నీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని నీవు చేసే ఆశ్చర్యకరమైన కార్యాలను మేము వినుటకు చూచుటకు మాకిచ్చిన ఈ రహస్యముగా ఉన్నటువంటి విషయాలు బయలుపరచం సర్వాధికారి అయిన నీతో నాయన మేము సన్నిధి కలిగి ఉండుటకు మాకు ఇచ్చిన ఈ సాయంకాల సమయాన్ని బట్టి వందనాలు మేము సమర్పించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థించి బ్రతిమాల్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.